సిటీలో చెరువులు నాలాలు ఆక్రమించిన భూకబ్జాదారులపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. కూకట్పల్లి నల్ల చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన కట్టడాల కూల్చివేతలు ముగిశాయి. నల్ల చెరువు ఆనుకుని ఉన్న అన్ని నిర్మాణాలను తొలగించేశారు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. తమకు నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు కొద్ది రోజుల క్రితం స్థానికుల కంప్లైంట్తో చెరువుతో పాటు అక్రమ నిర్మాణాలను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇవాళ అక్రమ నిర్మాణాలను తొలగించారు. ఇక్కడ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట 12వ సర్వే నెంబర్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. పటేల్గూడకి చెందిన పట్టా సర్వే నెంబర్ 6 పేరుతో కిష్టారెడ్డిపేటలోని 12వ ప్రభుత్వ సర్వే నెంబర్లో నిర్మించిన సుమారు 16 అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. హైడ్రా ఆధ్వర్యంలో ఇవాళ మొత్తం 3 చోట్ల కూల్చివేతలు చేపట్టారు. డీటెయిల్స్ శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్, హైడ్రా కూల్చివేతల అప్డేట్స్ ఏంటి? కృష్ణారెడ్డిపేటలో కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. హైడ్రా సిబ్బంది పోలీసుల ఆధ్వర్యంలో ప్రస్తుతం కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి బిల్డింగ్ల కూల్చివేత అనేది ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఈ 8 గంటలకు ప్రారంభమైన తర్వాత 10 గంటల సమయంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా జంబో మిషన్, ఆ జంబో మిషన్ అనేది కొంత రిపేర్కి వచ్చింది. 2 సార్లు పనులు ఆగిపోయాయి. ఆ రిపేర్ పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు పనులు అనేటివి కూల్చివేతకు సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. మొత్తము ఇది 5 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్. ఒకవైపు పూర్తిగా పిల్లర్లు ఆ వాల్స్ అన్నీ కూడా కూల్చేస్తే బిల్డింగ్ అమాంతంగా కింద పడుతుంది అనేటువంటి ఆలోచన, ఆ టెక్నిక్తో ప్రస్తుతం ఆ బిల్డింగ్ని కూల్చివేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన స్థలం. ఈ సర్వే నంబర్ పూర్తిగా మార్చేసి అధికారులను మేనేజ్ చేసి ఈ బిల్డింగ్లు నిర్మించారు అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఆరోపణ. రెవెన్యూ, దాంతోపాటు మున్సిపల్ అధికారులు, హైడ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు ముగ్గురు కూడా సంయుక్తంగా ఇన్వెస్టిగేషన్ చేసి గతంలో పర్మిషన్ ఎవరిచ్చారు, ఎట్లా పర్మిషన్ వచ్చింది, జాగా ఎవరిది, ఎట్లా నిర్మించినారు, ఎవరికి ఎవరు దీంట్లో ప్రధాన పాత్ర పోషించినారు అనేటువంటి అంశాలపైన సుదీర్ఘంగా విచారణ చేసి అసలు ఇది ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా ఎవరు నిర్మించారని పూర్తి స్థాయిలో నిగ్గు తెలిసిన తర్వాత కూల్చివేతలు స్టార్ట్ చేశారు. సో ఇది ప్రస్తుతం మొదటగా, ఇది ఫస్ట్ బిల్డింగ్ ఇక్కడ కిష్టారెడ్డిపేటలో. ఈ ఒక్క బిల్డింగ్ కూల్చిన తర్వాత దాని వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్, ఇక్కడ పక్కన మనకి ఇటుకలతో కనబడుతుంది కదా ఈ బిల్డింగ్, ఈ 3 బిల్డింగ్లు కూడా కూల్చబోతున్నారు. ఇవాళ సాయంత్రం వరకు ఈ 3 బిల్డింగ్లకు సంబంధించిన కూల్చివేత ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతము ఈ మొదటి బిల్డింగ్కి సంబంధించి దాదాపుగా 3 ఫ్లోర్లను పూర్తి స్థాయిలో డెమాలిష్ చేశారు. ఇంకా 2 ఫ్లోర్లు ఉన్నాయి. ఆ 2 ఫ్లోర్లు కూడా మెల్లిమెల్లిగా ఆ పిల్లర్లు అవి కట్ చేస్తే, స్లాబ్ కట్ చేస్తే బిల్డింగ్ అమాంతం పడిపోయేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళ టెక్నిక్ ఆధారంగా వాళ్ళు కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు. ఒక పెద్ద జంబో జేసీబీ ద్వారా ఇక్కడ కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఈ కూల్చివేతలు ఖచ్చితంగా ఇంకా కొనసాగబోతూ ఉన్నాయి అనేది ప్రస్తుతము అధికారుల దగ్గర నుంచి మనకి ఉన్నటువంటి ఆఫ్ ద రికార్డులో సమాచారం. ఎందుకంటే ఒక దాదాపుగా 1 నెల రోజులు వర్షాకాలము, అధిక వర్షాలు పడడము, దాంతోపాటు నాలాకి సంబంధించినటువంటి ఎంక్రోచ్మెంట్స్ గుర్తించడము ఇవన్నీ చేస్తూ వస్తుంది. ఇప్పుడు నిన్నగాక మొన్న ప్రభుత్వం దగ్గర నుంచి హైడ్రాని మరింత పవర్ఫుల్ చేయబోతున్నాము, హైడ్రానికి పూర్తి స్థాయిలో అవసరమైనటువంటి మ్యాన్ పవర్ని కేటాయించబోతున్నాము అనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వము చెప్పిన తర్వాత ఇంకా హైడ్రా తన యాక్టివిటీస్ మరింత వేగవంతం చేయబోతుంది అనేటువంటి సూచనలు ఇండైరెక్ట్ గానే ఇచ్చారు. సో ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నాం ఆ యాక్టివిటీస్ దాదాపుగా 4 రోజుల తర్వాత మళ్ళా తిరిగి స్టార్ట్ అయినాయి. ఇన్ని రోజులు ఏవైతే ఇన్వెస్టిగేషన్ జరిగిందో, ఏవైతే ఫిర్యాదులు వచ్చాయో, దానికి సంబంధించిన ఫైల్స్ కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాస్తవ పరిస్థితులు ఏంది, ప్రభుత్వ స్థలాల్లో వచ్చినటువంటి బిల్డింగ్లు ఏవి, దానిపైన ఎవరు ఫిర్యాదు చేస్తున్నారు, దాని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంది, గుడిసెలు వేసుకొని ఎందుకు నివసిస్తున్నారు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి బల నాయకులు ఎవరు, దేన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అక్రమాలకు పాల్పడుతున్నారు, దీని వెనకాల అధికారులు ఎవరున్నారు, రెవెన్యూ వాళ్ళు ఎవరున్నారు, ఇట్లా అనేకమైనటువంటి విచారణ చేసిన తర్వాత హైడ్రా ఒక స్టెప్ ముందుకేసి కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపడతా ఉంది. సో ప్రస్తుతం మాత్రం కిష్టారెడ్డిపేటలో 3 ప్రధానంగా 5-6 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్, దాదాపుగా 10 కోట్ల రూపాయల దీని వర్త్ ఉండొచ్చు అనేది అంచనా, అంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు. సో ఈ 3 బిల్డింగ్లను కూల్చేసి
హైడ్రా ఆధ్వర్యం హైడ్రా తన సంఖ్యని ఇప్పటి వరకు 262 బిల్డింగ్లను 23 లొకేషన్స్లో కూల్చేశామని వాళ్ళు చెప్పారు. సో ఇవాళ కుక్కట్పల్లిలో ఒక 16 షెడ్లు, ఇక్కడ అమీన్పూర్లో కిష్టారెడ్డిపేటలో 3 బిల్డింగ్లు 262 కాస్త 265కి చేరబోతుంది. ఇది దీంతోపాటు ఇక్కడే అమీన్పూర్లో ఉన్నటువంటి పటేల్ గూడాలో దాదాపుగా 12 నుంచి 30 విల్లాలు ఉన్నాయి. ఆ విల్లాలకు కూడా కూర్చోబోతున్నారు. ఇప్పటి వరకు చేరేటువంటి అవకాశం ఉంది. చెరువుకు సంబంధించిన ఎఫ్టిఎల్ బఫర్ లో నిర్మించినటువంటి బిల్డింగ్లను కూల్చేసినటువంటి హైడ్రా ఇప్పుడు ప్రభుత్వ స్థలాల మీద కూడా ప్రత్యేకంగా దృష్టి సాధించింది. రంగనాథ్ ఒక్కసారి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు అంటే అది ఖచ్చితంగా బిల్డింగ్ కూలాల్సిందే, కూల్స్తే సాదు అనేటువంటి ఇండికేషన్ చాలా జనాల్లోకి చాలా సీరియస్ గానే వెళ్ళిందని చెప్పుకోవచ్చు. సో ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫీల్డ్ మీదకి వచ్చి ఇక్కడ వచ్చినటువంటి బిల్డింగ్లను ఇన్వెస్టిగేట్ చేశారంటే అప్పుడే ఒక అంచనా వచ్చింది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నది ఒక ప్రైవేట్ హాస్పిటల్, చిల్డ్రన్స్ కి సంబంధించినటువంటి ప్రైవేట్ హాస్పిటల్. అది ఆ హాస్పిటల్ కూడా ఎట్లాంటి అంటే పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన భవనము, దాంతోపాటు సర్వే నంబర్లు మార్చి నిర్మించారు అనేది అధికారుల ఇన్వెస్టిగేషన్ లో తేలింది. సో ఇవాళ ఉదయం 8 గంటల నుంచి ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ఇటువైపున ఎవ్వరు కూడా జనాలు లేరు. మనం ఒకసారి కూల్చివేతలకు సంబంధించిన ముందు ప్లేస్ గమనిస్తే హైడ్రాకి సంబంధించిన సిబ్బంది, దాంతోపాటు పోలీసులు వీళ్ళు మాత్రమే మనకి ఇక్కడ కనబడతారు, కానీ ఎవరు కూడా ఇక్కడ లేరు. కంప్లీట్ గా సామాన్య జనాలకి అలౌ చేయకుండా కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియని అధికారులు కొనసాగిస్తా ఉన్నారు. మనం ఎదురుగా కనబడతాం కదా, మేము సఫారీ చేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది. వీళ్ళ ఆధ్వర్యంలో పూర్తిగా కూల్చివేతలు ఎంత మేరకు కొనసాగుతున్నాయి, ఎంత వరకు వచ్చాయి అనేటువంటి అంశం పైన దృష్టి పెట్టి ఉన్నత అధికారులకు అప్డేట్ చేస్తారు. ప్రస్తుతం మనం ఒక జంబో మెషిన్ వెనకాలకు వస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అది ఆ బిల్డింగ్ అంటే ఆ మెషిన్ దాదాపుగా 10-15 ఫ్లోర్ల బిల్డింగ్ కూడా అమాంతం ఇట్లా పట్టుకొని కూల్చేసి అంటే లాగేస్తే మొత్తం ఆ బిల్డింగ్ కిందికి వచ్చేస్తారు. ఒకసారి అగో ఆ మెషిన్ కి సంబంధించిన పాయింట్ మనం స్టార్టింగ్ చూడొచ్చు, ఏ విధంగా ఇట్లా డోర్ ఓపెన్ చేసినట్టు ఎట్లా క్లియర్ గా కనబడుతుందో, అది నేరుగా పిల్లర్ ని పట్టుకొని ఇట్లా గుంజేస్తే మొత్తం ఆ పిల్లర్ కాస్త ఊసి బయటికి పడుతుంది. అంత ఆ విధంగా అంత పెద్ద జంబో మెషిన్ ప్రస్తుతం పెద్ద బిల్డింగ్ ల కూల్చివేతకు వాడుతున్నారు అని క్లియర్ గా చెప్పొచ్చు. అగో మెల్లిగా ఆ మెషిన్ కాస్త ఇప్పుడు ముందుకు వెళ్తుంది. మనం ఆ మెషిన్ ని క్లియర్ గా గమనించవచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్లను ఎంత ఎత్తులో ఉన్నటువంటి బిల్డింగ్లైనా సరే అమాంతము కూల్చేసేటువంటి సామర్థ్యము ఈ మెషిన్ కి ఉంది అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సంబంధించిన వారు సో కొన్ని మెషిన్ల ద్వారా పూర్తి స్థాయిలో కూల్చివేతలు చేయలేకపోతున్నాము అని అధికారులు భావించి ఉంటారు. మేబీ అందుకే రాబోయే రోజుల్లో మరిన్ని ఎక్కువ మెషిన్లు సమకూర్చుకునే పనిలో హైడ్రా ఉన్నారు. 20 తారీఖున అంటే నిన్న కాక మొన్న ఈ టెండర్లు కూల్చివేతకు సంబంధించిన ఎక్విప్మెంట్, కూల్చివేసిన తర్వాత డెబ్రిస్ తరలించేటువంటి యంత్రాంగం మొత్తం కూడా వేసేందుకు టెండర్లను ఆహ్వానించి తొందరలోనే ఆ టెండర్ల ప్రక్రియ ముగియబోతుంది. సో కూల్చివేతలు కోసం మరిన్ని సామాగ్రి హైడ్రా సమకూర్చుకుంటున్నట్లు క్లియర్ గా మనకి అర్థమవుతుంది. సో ప్రస్తుతం అయితే ఇగో ఈ యొక్క ప్రస్తుతం జిహెచ్ఎం హైడ్రా ఏవైతే రెగ్యులర్ గా వాడుతుందో పెద్ద బిల్డింగ్ లో కూల్చేసేందుకు ఆ పెద్ద బిల్డింగ్ కూల్చివేసేటువంటి మెషిన్ ద్వారా ప్రస్తుతం కూల్చివేతలు జరుగుతా ఉన్నాయి. అగో ఆ 3వ ఫ్లోర్ ప్రస్తుతం ఆ మెషిన్ కూల్చేస్తున్నది ఎంత ఈజీగా ఎంత సునాయాసంగా ఆ పిల్లర్ ని కూల్చేస్తుందో మనం క్లియర్ గా చూడొచ్చు. అగో పట్టుకొని జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే మొత్తం ఆ పిల్లర్ మొత్తం కూడా డామేజ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ ఈ కూల్చివేత ప్రక్రియ క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంది. సో ఈ పెద్ద మెషిన్ల ద్వారా ఈ కూల్చివేత జరుగుతున్నటువంటి క్రమంలో నాకు తెలిసి బిల్డింగ్ అమాంతం పడిపోయేటువంటి అవకాశం ఉంది. ఆ ఒక్క పిల్లర్ లాగేస్తే పడిపోతుంది అనేటువంటి అంచనాలో అధికారులు ప్రస్తుతం ఉన్నారు. సో అందుకే ఆ మెషిన్ కూడా బయటికి వెనక వైపు వచ్చినట్టు కనబడతా ఉంది. ఒక పిల్లర్లు పూర్తి స్థాయిలో డెమాలిష్ చేస్తే ఆ బిల్డింగ్ మొత్తం కూడా కింద పడిపోయేటువంటి అవకాశం ఉంది. పైన ఉన్నటువంటి పిల్లర్ ని పూర్తిగా అంటే దాన్ని పక్కన ఉన్నటువంటి సిమెంట్ ఆ స్టీల్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేశారు. మొదటి ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆ స్టీల్ ని ఆ సిమెంట్ ని ప్రస్తుతం రిమూవ్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. సో చాలా ఈజీగా ఈ బిల్డింగ్ తొందరలో మేబీ ఒక 5 మినిట్స్ లో ఈ బిల్డింగ్ పూర్తి స్థాయిలో డెమాలిష్ అయ్యి కింద పడేటువంటి
సూచనలు ఉన్నాయనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఒక ఇంకొంత వెనక్కి వస్తుంది, ఎందుకంటే ఆలప సడన్ ఆ బిల్డింగ్ మొత్తం కూడా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మెల్లిమెల్లిగా ప్రతి పిల్లర్ ని డెమాలిష్ చేస్తూ వాళ్ళ వాళ్ళ టెక్నిక్ ఆధారంగా ప్రస్తుతం కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా సిద్ధం అవుతున్నారు. ఈ బిల్డింగ్ నెక్స్ట్ మినిట్ లో కూలబోతుంది అనేటువంటి అంచనాలు వాళ్ళు వేస్తా ఉన్నారు. సో వీడియోలు కూడా వాళ్ళు ఇస్తా ఉన్నారు, వాళ్ళ ఉన్నతాధికారులకు పాస్ చేయాలి కాబట్టి ఆ ప్రక్రియని క్లియర్ గా ఇక్కడ నుంచి చూస్తా ఉన్నారు. సో ఒకసారి మళ్ళా చూడొచ్చు, ఆ బిల్డింగ్ కొంత పడలేదు కాబట్టి ఎక్కడైతే మెయిన్ పాయింట్ ఉందో, అంటే ఏ పాయింట్ దగ్గర అయితే ఈ బిల్డింగ్ కూలకుండా ఆగిందో ఆ పాయింట్ ని మళ్ళా ఈ జంబం మెషిన్ ద్వారా జస్ట్ టచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకసారి ఆ టచ్ చేస్తే మాత్రం కంప్లీట్ గా ఆ బిల్డింగ్ పూర్తి స్థాయిలో డెమాలిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ బిల్డింగ్ తో పాటు ఈ బిల్డింగ్ డెమాలిష్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు లంచ్ బ్రేక్ ఉంటుంది బహుశా. దాని తర్వాత మళ్ళా కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ మళ్ళా తిరిగి స్టార్ట్ అవుతుంది. సో ప్రస్తుతం అయితే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి నిర్మించినటువంటి ప్రైవేట్ బిల్డింగ్ ప్రైవేట్ హాస్పిటల్ ని ప్రస్తుతం జంబం మిషన్ల ద్వారా హైడ్రా అధికారులు కూల్చేస్తా ఉన్నారు. మొత్తం 10 కోట్ల నుంచి 15 కోట్ల వర్త్ ఉండొచ్చు అనేది అంచనా. బేసిక్ గా 150 గజాలు అంటే మా అయితే G+2 మాత్రమే పర్మిషన్ ఉంటుంది. అంతేకానీ ఎక్కువ 200 గజాలు ఉన్నా G+2 మాత్రమే పర్మిషన్ వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే 5-6 ఫ్లోర్లకు సంబంధించిన నిర్మాణాలు ఉన్నాయి. తీసుకున్న పర్మిషన్ ఒకటి, నిర్మించింది మరొకటి. అంటే రెవెన్యూ అధికారులను మొదటగా ఈ ల్యాండ్ ని ఆక్యుపై చేసేందుకు ఎంక్రోచ్ చేసేందుకు రెవెన్యూ అధికారులను కొంత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినట్టున్నారు. దాని తర్వాత నిర్మాణం సమయంలో మున్సిపల్ అధికారులను మేనేజ్ చేసినట్లు ఉన్నారు. సో వాళ్ళందరినీ మేనేజ్ చేస్తే ప్రస్తుతం అక్రమంగా కూల్చి నిర్మాణాలను ఈ విధంగా వస్తున్నాయి. సో రాబోయే రోజుల్లో అయినా ఎవరైతే బిల్డింగ్ నిర్మిస్తున్నారో లేదా ఇల్లులు కొందాం అనుకుంటున్నారో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా, మనం ఇల్లు ఎక్కడ కొంటున్నాము, చెరువులకు సంబంధించిన ప్రాంతంలో ఉందా, చెరువుకు సంబంధించిన ఎఫ్టీఎల్లో కానీ బఫర్లో ఉందా లేదా ప్రభుత్వ స్థలంలో ఉందా అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా గుర్తించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. హైడ్రా అందుబాటులోకి వచ్చిన తర్వాత హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలు గమనించిన తర్వాత జనాల్లో చాలా వరకు ఈ అవేర్నెస్ అనేది పెరిగింది. ఎఫ్పిఎల్ ఎంత మేర ఉంది, బఫర్ ఎంత మేర ఉంది, మనం ఇల్లు ఎక్కడ కొంటున్నాము అనేటువంటి అంశాలను చాలా స్పష్టంగా జనాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కొంత వెరిఫై చేయకుండా ఇల్లు కొంటే మాత్రం పూర్తి స్థాయిలో రేపటి రోజు హైడ్రా వచ్చి దీన్ని అక్రమం అని గుర్తించి కూల్ చేస్తే మొత్తం పెట్టిన పెట్టుబడి, నిర్మించినటువంటి ఆ కష్టము పూర్తిగా నేలపాలైపోతుంది. పైసా పైసా కూడా పెట్టి చాలా మంది ఇల్లు నిర్మించుకుంటారు, బిల్డింగ్లు కొనుక్కుంటుంటారు. జీవితంలో చాలా మందికి ఒక కళ ఉంటుంది, నాకు జీవితంలో ఒక్కసారి సొంత ఇల్లు అయితే కొనాలి అనేటువంటి కళ ఉంటుంది. ఆ పైసా పైసా కూడా పెట్టి ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఎక్కడ కొంటున్నాం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు కొంత హైడ్రా అందుబాటులోకి వచ్చిన తర్వాత, హైడ్రా తన యాక్టివిటీస్ వేగవంతం చేసిన తర్వాత జనాల్లో కొంత వ్యతిరేక అంటే కొంత అవేర్నెస్ వస్తుంది. ఎక్కడ మేము ఇల్లు కొనాలి, ఒకవేళ ఇల్లు కొనాలనుకున్నా ఇరిగేషన్ అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు కొంత మానిపులేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, దాని తర్వాత మున్సిపల్ అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, ఆ విధంగా దాని తర్వాత నేరుగా హైడ్రా అధికారుల దగ్గర కూడా వెళ్తున్నారు. నేను ఇక్కడ ఫలానా ఇల్లు కొంటున్నాను, కొంచెము ఇది ఎఫ్టీఎల్లో ఉందా, బఫర్లో ఉందా, ప్రభుత్వ స్థలంలో ఉందా అనేటువంటి అంశాలను పరిశీలించాలి, మా క్లియర్ గా ఒక అనాలిసిస్ చెప్పాలి అని చెప్పచ్చు. మనం ఒకసారి చూడొచ్చు, బిల్డింగ్ పై నుంచి మొత్తము కింద పడేటువంటి సూచనలు క్లియర్ గా కనబడతా ఉన్నాయి. ఆ బిల్డింగ్ మొత్తం కూడా క్రాక్స్ వస్తున్నటువంటి పరిస్థితి మనం క్లియర్ గా చూడొచ్చు. ఆల్రెడీ ఒక వైపు బెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, బిల్డింగ్ మెల్లిగా బెండ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక వైపు నుంచి మెల్లిమెల్లిగా ఆ బిల్డింగ్ పూర్తి స్థాయిలో డెమాలిష్ అయ్యేటువంటి సూచనలు కనబడతా ఉన్నాయి. ఓవరాల్ గా ఇదో ఈ బిల్డింగ్ కూల్చివేత ఏ విధంగా జరుగుతుందో ఈ విధంగానే రాబోయే రోజుల్లో కూల్చివేతలు ఉండబోతున్నాయి అనేది క్లియర్ గా అధికారులు చూసి గమనించి దాని తర్వాత జనాలకు అవేర్నెస్ తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం బిల్డింగ్ ఏ విధంగా కొలాప్స్ అవుతుందో చూడొచ్చు. కంప్లీట్ గా బిల్డింగ్ మొత్తం కూడా డెమాలిష్ అయినటువంటి దృశ్యాలు క్లియర్ గా మనము చూడొచ్చు. మొత్తము 5 ఫ్లోర్ల బిల్డింగ్ దాదాపుగా 8 గంటలకు స్టార్ట్ చేస్తే ఒక 2 గంటలు అంటే ఒక 1 అవర్ కొంత గ్యాప్ వచ్చింది. అంటే అది సరిగా పనిచేయకపోవడం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. కానీ చూడచ్చు ఎంతసేపట్లో బిల్డింగ్లు కూల్ చేస్తారు అనేది క్లియర్ గా మనము గమనించవచ్చు. సో ఈ విధంగా హైడ్రా తన కూల్చివేతలు అనేది
చేస్తా ఉంది. ఒక్క బిల్డింగ్ మొత్తం ఇక్కడ మూడు బిల్డింగ్లు ఫుల్ చేయాలి. సో ఒక బిల్డింగ్ పూర్తి స్థాయిలో డిమాలిష్ అయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. మొత్తము ఎంత మేర డస్ట్ వచ్చిందో క్లియర్ గా చూడొచ్చు. ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిన తర్వాత మొత్తం అటువైపు నుంచి ఇటువైపు నుంచి మొత్తము ఆ ఈ డస్ట్ తో కమ్ముకున్నది. ఒక మనిషి ఇంకో మనిషి కనబడేటువంటి పరిస్థితి లేదు. అంత పెద్ద మొత్తంలో డస్ట్ వచ్చింది. కంప్లీట్ ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ అయితే హైడ్రా అధికారులు డెమాలిష్ చేశారు. ఇంకా 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ 2 బిల్డింగ్లు కూల్చి వేసేందుకు మరో 4-5 గంటలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. రాత్రి వరకు ఈ కూల్చివేతలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ కూల్చివేతలు పూర్తయ్యే వరకు కూడా నేను ఇక్కడ నుంచి కదిలేది లేదు, వెళ్లేది లేదు అనేటువంటిది మాట అయితే హైదరాబాద్ అధికారులు చెప్తా ఉన్నారు. సో ఓవరాల్ గా అయితే కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ మాత్రం చాలా వేగంగా అగ్రెసివ్ గా ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం బ్యాకప్ ఇచ్చిన తర్వాత, ప్రభుత్వం కొంత ఫోర్స్ ఇచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ దూకుడు మీద హైదరాబాద్ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో కంప్లీట్ గా ఒక బిల్డింగ్ అయితే డిమాలిష్ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అగో మొత్తము అసలు ఇది బిల్డింగ్ ఉందేనా అనేటువంటి పరిస్థితి కనబడుతుంది మనకి. ఇక ఈ బిల్డింగ్ చూస్తే మొత్తం ఏ విధంగా కింద పడిపోయిందో దగ్గర నుంచి మనము క్లియర్ గా గమనించవచ్చు. మొత్తము పైన ఉన్నటువంటి 5 ఫ్లోర్ ను ఉన్నటువంటి పైన ట్యాంక్ కూడా కిందికి పడిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఇది మొత్తం హైడ్రా ఒకసారి ఎంటర్ అయ్యి పూర్తిగా విచారణ చేసిన తర్వాత కూల్చివేతలు చేపడితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో అక్రమ నిర్మాణాలు ఎవరైతే చేస్తా ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అక్రమాలు కొంత ఆపి నిజంగా వాళ్ళు కావాల్సినటువంటి స్థలంలో రెసిడెన్షియల్ గా రెవెన్యూ అధికారులను మున్సిపల్ అధికారులను మేనేజ్ చేయకుండా ఒక రెసిడెన్షియల్ ప్రాంతంలో ప్రభుత్వం దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని కరెక్ట్ ప్లేస్ లో నిర్మించుకుంటే ఇట్లాంటి ఇబ్బందులు ఉండవు. ఇల్లీగల్ గా నిర్మిస్తే మాత్రం ఇక తర్వాత ఇట్లాంటి పరిస్థితి ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయింది కదా, దీని వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ అలా కనబడుతుంది కదా, అది కూడా నెక్స్ట్ కూలబోతుంది. నెక్స్ట్ ఆ బిల్డింగ్ దాని తర్వాత ఇగో ఇటువైపున ఇటుకలతో కనబడుతుంది కదా మనకి ఈ బిల్డింగ్, ఈ 2 బిల్డింగ్లు కూడా ఇంకా నెక్స్ట్ కూలబోతున్నాయి. ఈ ఒక్క బిల్డింగ్ కూల్చేసింది కాబట్టి ఇప్పుడు లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా మాత్రం హైడ్రా కూల్చివేతలు అనే దాదాపుగా 12 నుంచి 30 విల్లాలను కూల్చేస్తా ఉన్నారు పటేల్గూడలో. అక్కడ ఇప్పటి వరకు ఒక 4-5 విల్లాలను కూల్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా మిగతా 30 విల్లాలను కూల్చేస్తా ఉన్నారు పటేల్గూడలో. అక్కడ ఇప్పటి వరకు ఒక 4-5 విల్లాలను కూల్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా మిగతా విల్లాలు కూల్చేసినటువంటి పరిస్థితి సాయంత్రం వరకు కొనసాగుతుంది. ఇక్కడ మాత్రం 3 బిల్డింగ్ కూల్చేయాలి. అందులో ఒక బిల్డింగ్ కూల్చేసింది, ఇంకా 2 బిల్డింగ్లు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. ఒక బిల్డింగ్ ఇప్పటికే కూల్చేసింది కాబట్టి లంచ్ చేసిన తర్వాత మిగతా 2 బిల్డింగ్లను కూల్చేసేటువంటి అవకాశం ఉంది. ఇది కూల్చివేత పైన